హామీలు ఇవ్వడం ఈజీనే, కానీ వాటి అమలే కష్టం. తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలు చూస్తే గ్రౌండ్లో పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. చాలా గుడుల్లో ఎక్కడ పరిస్థితి అక్కడే అన్నట్టుగా ఉంది. కేసీఆర్ ప్రకటించిన నిధుల కోసం భద్రాచలం రామయ్య, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, కుమ్మరివెల్లి మల్లన్న, బాసరలో చదువుల తల్లి, ఏడుపాయల వనదుర్గా మాత ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రాలు భక్తులకు రెండు కళ్ళలాంటివి. మొదట వేములవాడ రాజన్నను దర్శించుకున్నాకే కొండగట్టుకు రావడం ఆనవాయితీ. కానీ వేములవాడ గుడికిచ్చిన మాట తప్పిన సీఎం కొండగట్టుకు కొత్త హామీ ఇచ్చారు. కొండగట్టుకు స్వయంగా వచ్చారు. క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. యాదాద్రి పునర్నిర్మాణ బాధ్యతలు చూసిన ఆర్కిటెక్ట్ ఆనందసాయికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇవి మాటల్లో చెప్పినంత ఈజీగా, పనుల్లో అడుగు ముందుకు పడుతుందా అన్న డౌట్లు భక్తుల్లో ఉన్నాయి. వేములవాడ ఆలయ అభివృద్ధికి 400 కోట్లు ఇస్తామని 2015 జూన్ 18న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 4 ఏళ్లపాటు బడ్జెట్లో 100 కోట్ల చొప్పున కేటాయిస్తామని ఘనంగా ప్రకటించారు. ఇది జరిగి ఇప్పటికే 8.5 ఏళ్లు గడిచిపోయాయి. బడ్జెట్ల మీద బడ్జెట్లు పెట్టినా వేములవాడకు పైసా కేటాయించలేకపోయారు. దీంతో వేములవాడ మాస్టర్ ప్లాన్ మధ్యలోనే ఆగిపోయి ఎప్పట్లాగే భక్తులు కష్టాలు పడే పరిస్థితి. శృంగేరి పీఠాధిపతి సూచనలతో ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాజన్న గుడి చెరువు కట్టను 150 ఫీట్ల వెడల్పుతో ట్యాంక్ బండ్గా డెవలప్ చేసి చుట్టూ పార్కులు, చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మూలవాగుపై 2 బ్రిడ్జ్లతో పాటు నాంపల్లి గుట్టను కూడా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే రిలీజ్ చేస్తామన్న 50 కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో మూలవాగు మీద వంతెన తప్ప ఇతరత్రా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. 400 కోట్లు ఇవ్వడం మాట అటుంచితే ఏటా 100 కోట్ల చొప్పున రాజన్నకొస్తున్న ఆదాయాన్ని దేవాదాయ శాఖ ద్వారా సర్కారే తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్గా గుర్తింపు పొందిన కొండగట్టు అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ 8 ఏళ్లలో ఇచ్చింది అక్షరాల 0. సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 5 ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అది అడుగు ముందుకు పడలేదు. కొండగట్టుకొచ్చే హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేయడానికి ఇప్పటిదాకా మండపం నిర్మించలేదు. 2018 సెప్టెంబర్ 12న కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 65 మందికి పైగా చనిపోగా 35 మంది గాయపడ్డారు. ఇక్కడ ప్రమాదాలు మూలమలుపుల వల్లే జరుగుతున్నాయని గుర్తించారు. ఘాట్ రోడ్డుని డెవలప్ చేయకుండానే ఎప్పట్లాగే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్కు దుమ్ము దులుపుతున్నారు. మరి అది ఎప్పటి వరకు వర్కౌట్ అవుతుందోనన్న అనుమానాలు భక్తుల్లో ఉన్నాయి. అటు దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని 2016లోనే కేసీఆర్ మాటిచ్చారు. 100 కోట్లతో భద్రాద్రిని టెంపుల్ టౌన్గా తీర్చిదిద్దామని చెప్పారు. చినజయర్ స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి సుందర భద్రాద్రి మాస్టర్ ప్లాన్ తయారు చేసి సీఎంకి అప్పట్లోనే అందజేశారు. కారణమేంటో తెలియదు కానీ ఆ ప్రతిపాదన మూలకు పడింది. తెలంగాణ రాకముందు భద్రాద్రి ఆలయం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున పెట్టే పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలకు రాష్ట్ర సర్కార్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. సీతారాముల కళ్యాణానికి స్వయంగా పాలకులే పట్టుబట్టలు, తలంబ్రాలు తీసుకువెళ్లాలని తానీషా కాలనాటి శాసనంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలు దాదాపు ఈ సంప్రదాయాన్ని పాటించారు. కానీ సీఎం కేసీఆర్ ఈ నిబంధనను పక్కన పెట్టేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఒకసారి మాత్రమే సీఎం హోదాలో కేసీఆర్ సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు తెచ్చారు. 2016లో కేసీఆర్ మనుమడు హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించటం వివాదాస్పదమైంది. ఆ తర్వాత కేసీఆర్ అటువైపు వెళ్లలేదు. గతేడాది భద్రాచలం వరదలు ముంచెత్తినప్పుడు వెళ్లిన కేసీఆర్ ఆలయ అభివృద్ధి కోసం మరోసారి వస్తానని చెప్పి దాటవేశారు. దీనిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. శ్రీరాముడికి తలంబ్రాలు ఇచ్చేందుకు కేసీఆర్ రావడం లేదని, రాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి గాలి కొదిలేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. శ్రీరాముడికి మాట ఇచ్చి మోసం చేసిన వాడు బాగుపడతాడా అని ప్రశ్నించారు. శ్రీరామచంద్రుడికి కూడా మాట చెప్పి తప్పినోడు, ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేసినోడు, ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని నట్టయితే ముంచినోడు బాగుపడతాడా? లేకపోతే ఈ ప్రాంత ప్రజల ఉసురు కొట్టుకొని కాలగర్భంలో కలిసిపోతాడా? మీరు ఆలోచన చెయ్యండి.
మరోవైపు నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. 8 కోట్లతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని విశ్రాంతి భవనాలు ఇతర పనులు చేస్తున్నారు. 22 కోట్లతో ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి అది ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. అటు మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ 7 పాయల వనదుర్గా మాత ఆలయ ప్రాంగణాన్ని అన్ని హంగులతో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు 1500 కోట్లు మంజూరు చేస్తామని సీఎం ఏడాది క్రితమే చెప్పారు. ఇప్పటికీ ఆ నిధులకు అతీగతి లేదు. ఇటీవలి బడ్జెట్లో కూడా ప్రస్తావన లేదు. 2018 ఎన్నికల టైంలో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి పొందిన మధుర నియోజకవర్గంలోని జమలాపురం వెంకటేశ్వర ఆలయాన్ని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అతీగతి లేదంటున్నారు స్థానికులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలు జరుగుతున్న టెంపుల్ డెవలప్మెంట్ పనులకి సంబంధం లేదంటున్నారు.